గుంటూరు మున్సిపల్ కాంట్రాక్టర్ వర్కర్స్ యూనియన్ ఆధ్వర్యంలో ఈరోజు కార్యాలయంలో సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో ఈఎస్ఐ పిఎఫ్ జీతాల నుండి మినహాయించుకొని ఇంతవరకు వారికి సౌకర్యాలు కల్పించడం మర్చిపోయారని ఆందోళన వ్యక్తం చేశారు. అన్ని చోట్ల కలిపి దాదాపు 3000 మంది కార్మికులు అవుట్ సోర్సింగ్ కాంట్రాక్ట్ అవుట్ సోర్సింగ్ కార్మికులు పనిచేస్తూ ఉన్నారు. వీరందరికీ 2008 సంవత్సరం నుంచి పిఎఫ్ ఈఎస్ఐ కట్ అవుతూ ఉంది. అప్పటి నుంచి ఆ విఎస్పిఎల్ సంస్థ పెట్టిన ఎంప్లాయీస్ కార్మికుల్ని, కార్మికులు ఏదన్నా వాళ్ళకి పిఎఫ్ లోన్ కావాలన్నా లేకపోతే వాళ్ళ భర్తలు చనిపోతే వాళ్ళ కుటుంబ సభ్యులు, వాళ్ళ పనిచేసే కార్మికులు చనిపోతే వాళ్ళ కుటుంబ సభ్యులకు రావాల్సిన ఇన్సూరెన్స్ కానీ, పిఎఫ్ లోన్లు కానీ, ఈఎస్ఐ ఆధారాలు చేయడం కానీ, ఈ పనులన్నీ వాళ్ళు చూస్తూ ఉంటారు. ఈ పనుల కోసం కార్మికులు వెళ్తున్నప్పుడు వాళ్ళ దాదాపు 115,000 దగ్గర నుంచి 20,000 రూపాయల దాకా పిఎఫ్ కమిషనర్తో సహా మేము ముట్ట చెప్పాలని చెప్పానని వాళ్ళు డబ్బులు దండుకోవడం జరుగుతూ ఉంది. మేము చేస్తున్న డిమాండ్ ఏంటంటే, ఇప్పుడు నగరపాలక సంస్థ కమిషనర్ గారికి కూడా మేము రిప్రజెంటేషన్ ఇస్తున్నాం, కంప్లైంట్ ఇస్తున్నాం. కార్మికులు ఎవరి దగ్గర కూడా కార్పొరేషన్ ఆల్రెడీ మనిషికి 40 రూపాయలు బిఎస్ఎన్ఎల్ సంస్థకి చెల్లిస్తూ ఉంది ప్రతి నెల. వాళ్ళకి ఆ డబ్బులు తీసుకుంటూ కూడా వాళ్ళ ఎంప్లాయీస్ కార్మికుల దగ్గర వేలకు వేలు దోచుకోవడం అనేది కార్మికుల్ని ఇబ్బంది పెడుతున్న విషయం. దీంట్లో కమిషనర్ గారు కలగజేసుకొని ఆ సంస్థతో మాట్లాడి ఎవరు కూడా, ఏ కార్మికులు కూడా ఒక రూపాయి కూడా వాళ్ళ జేబులో డబ్బులు ఇవ్వకుండా వాళ్ళకు రావాల్సిన వాళ్ళ హక్కుల్ని వాళ్ళు కాపాడాలని, వాళ్ళ డబ్బులు వాళ్ళకి ఇవ్వాలని, అట్టనే వాళ్ళ కార్యాలయం బిఎస్పిఎన్ కార్యాలయాన్ని మున్సిపల్ కార్యాలయంలో పెట్టి కార్మికులకు అందుబాటులో ఉంచాలని చెప్పేసి మేమందరం డిమాండ్ చేస్తా ఉన్నాం.